Hello friends, welcome to Shodhana YouTube channel. Dear friends, ee video lo salapurugu taanu kattina goodulo enduku chikkukodu, aada domalu maatrame raktaanni enduku peelustayi, kundelu tana malanni taane enduku tintundi, turkey kodi maamsam nalupu telupu rangulalo enduku untundi ane aasaktikara amshala gurinchi telusukundam. Salapurugulo ఉండేటువంటి ప్రత్యేకమైన గ్రంథుల ద్వారా సాలెపురుగు తన యొక్క గూడును కట్టుకుంటుంది. అయితే ఈ గూడులో రెండు రకాల దారాలు ఉంటాయి. ఒక రకమైన దారాలతో ఇది గూడు కట్టుకోగా, ఇంకొక రకమైన దారాలతో అవి చంపాల్సినటువంటి క్రిములను అందులో అతుక్కునేటట్టుగా చేస్తాయి. అయితే వేరే క్రిములు ఇందులో పడ్డప్పుడు అవి సాలెగూడులో చిక్కుకుంటాయి. కానీ సాలెపురుగు మాత్రం ఆ సాలెగూడులో స్వేచ్ఛగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వైపు నడుస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, సాలెపురుగు యొక్క కాలి చివరి భాగంలో వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటినే సీటే అని అంటారు. అయితే ఇవి సాలెగూడులో నడిచేటప్పుడు ఈ వెంట్రుకల వంటి నిర్మాణాలు ఇంతవరకు చెప్పినటువంటి గమ్ లేదా జిగురు వంటి పదార్థం మీద పాక్షికంగా మాత్రమే అతుక్కుంటాయి. తద్వారా ఇవి సాలెగూడులో స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయి. అదేవిధంగా ఆధునిక పరిశోధనల ప్రకారం ఈ సాలెపురుగు యొక్క కాలి యొక్క చివరి భాగంలో ఉండేటువంటి గ్రంథులు కొన్ని ప్రత్యేకమైనటువంటి రసాయనాలు విడుదల చేయడం ద్వారా అవి అక్కడ ఉండేటువంటి జిగురుకు అతుక్కోకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు స్వేచ్ఛగా కదులుతూ అవి ట్రాప్ చేసినటువంటి కీటకాన్ని తింటూ ఉంటాయి. మొగదోమలు శాకాహారులు, ఎందుకంటే ఇవి చెట్ల రసాలను పీల్చి బతుకుతాయి. కానీ ఆడదోమలు మాత్రం వివిధ రకాల జంతువుల నుండి రక్తాన్ని పీల్చుతాయి. ఎందుకంటే రక్తంలో ఉండే ఇనుము మరియు ప్రోటీన్లు ఆడదోమ గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్ల లోపల పిండం అనేది అభివృద్ధి చెంది మరి యొక్క పూర్తి దోమ ఏర్పడడానికి కావలసినటువంటి పోషక పదార్థాలను అందించడానికి సహాయపడుతుంది. అందుకే ఆ పోషకాలను అవి మన రక్తం ద్వారా పీలుస్తాయి. మన రక్తంలో హీమోగ్లోబిన్ ఉన్నట్లే టర్కీ కోడి రక్తంలో మయోగ్లోబిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. టర్కీ కోళ్ళు వాటి యొక్క రెక్కల కంటే కాళ్ళనే ఉపయోగించి ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వేగంగా కదులుతాయి. అందుకే ఆ భాగాలకు నిరంతరం రక్త సరఫరా జరుగుతుంది. అందుకే ఆ రక్తంలో ఉండేటువంటి మయోగ్లోబిన్ ఆ కాళ్ళకు ముదురేర్పు రంగు లేదా నలుపు రంగును ఇస్తుంది. అదే వాటి రెక్కలకు కానీ ఛాతి భాగాలకు కానీ తక్కువ రక్త సరఫరా జరుగుతుంది. కాబట్టి ఇవి కాళ్ళ కంటే చాలా లేత రంగులో లేదా తెలుపు రంగులో మనకు కనిపిస్తాయి. సాధారణంగా కుందేలు రెండు రకాల మల పదార్థాలను విడుదల చేస్తుంది. అందులో ఒకటి పూర్తిగా విసర్జక పదార్థాలతో కూడిన మలం కాగా, రెండవది పోషక పదార్థాలతో కూడిన మలం. ఈ రెండవ రకంతో కూడినటువంటి మలాన్ని కుందేలు తిరిగి తీసుకుంటుంది, అంటే ఆహారంగా మళ్ళీ గ్రహిస్తుంది. ఎందుకంటే కుందేలు యొక్క జీర్ణ వ్యవస్థలో జీర్ణమైనటువంటి పోషకాలను అవి సమర్థవంతంగా దాని యొక్క రక్తంలోకి తీసుకోలేదు. అందుకే ప్రతిసారి అది విసర్జించినటువంటి పదార్థాలలో ఉండేటువంటి రెండవ రకమైనటువంటి పోషక పదార్థాలను తిరిగి గ్రహిస్తుంది. ఇలాంటి పూర్తి వివరాలతో కూడిన మరిన్ని వీడియోల కోసం వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.